పేరుల నాయక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మేము చేస్తూనే వచ్చింది, మేము చేస్తూనే వచ్చింది. తెలంగాణ రాష్ట్రము ఏ ఒక్కరి సొత్తు కాదు, కేవలము కేసీఆర్ గారి కుటుంబం చేస్తూనే ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది అన్నట్టుగా గొప్పలు చెప్పుకోవడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి సకల జనుల సమ్మెలు పెట్టి పార్టీలతో సంబంధం లేకుండా కూడా రోడ్ల మీద వంటవార్పులు చేసి అనేక ధర్నా కార్యక్రమాలు చేసిన కార్యక్రమాల్లో మేమందరం కూడా పాల్పంచుకున్నాం. ముఖ్యంగా మేము దళితులుగా ఎంఆర్పిఎస్ ఉద్యమం అనేది తెలంగాణ ఉద్యమానికి తొలిమెట్టు. నీకు దమ్మున్న ఏ నాయకుడి ముందొచ్చి నీకు పాదర నీ యొక్క నిమ్మరసం ఇప్పించి నీ యొక్క దీక్షను విరమింపజేసిరు, ఇప్పటికైనా నీకు దమ్ముంటే బయటకు వచ్చి చెప్పమంటున్నాం కేసీఆర్ ముఖ్యమంత్రి గారిని. నీకు బ్యాక్ బోన్లో ఉండి మా రాష్ట్ర నాయకుడు అయినటువంటి జాతీయ నాయకుడు అయినటువంటి మందకృష్ణ మాధవ్ గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో చేయకూడని పనులన్నీ కూడా మేము దళిత ఉద్యమంగా ఎంఆర్పిఎస్ ఉద్యమం నుంచి చేసి నీకు వెన్నుదండలో ఉండి మేము ఈ ఉద్యమానికి సపోర్ట్ చేస్తే చివరికి వచ్చేసరికి నువ్వు ఉద్యమ పేరు చెప్పుకొని పార్టీగా ఏర్పాటు చేసుకొని నువ్వు పబ్బం కడుక్కుంటున్నావు కేసీఆర్ గారు. నీ యొక్క చెప్పినటువంటి వాగ్దానాలు ఇప్పటికైనా నెరవేరినాయా? దమ్ముంటే మీరు చర్చాముఖంగా రావాలని మేము కోరుకుంటున్నాము. అందులో ఒకటి, తుంగతుర్తి నియోజకవర్గం అనేది ఎవరో చేస్తే అయింది కాదు. తుంగతుర్తి నియోజకవర్గం అనేది పోరుగడ్డ విప్లవాల కిల్లా. ఇది నువ్వు వచ్చి ఇక్కడ నేర్పితే చేసుకోవడానికి ఇక్కడ ఎవరు దద్దమ్మ లేరు. ఆల్రెడీ ఇది విప్లవాల కిల్లా, మళ్ళీ స్వరాజ్యం అవుతుంది. మా తాత ముత్తాతల నుంచి కూడా వచ్చినటువంటి దగాపోరు గడ్డ ఇది. ఇక్కడ మీరేదో పాఠాలు నేర్పుతామంటే నేర్చుకోవడానికి మీకు సిద్ధంగా లేదు. ఫస్ట్ మీ ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానాలను దళిత ముఖ్యమంత్రి చేస్తానన్నావు, లేకుంటే తల నరుక్కుంటా అన్నావు. ఎక్కడ దళిత ముఖ్యమంత్రిని చేసినవో చూపించమని అడుగుతున్నాము. ఇక్కడికి వచ్చినట్లయితే మా స్థానిక శాసనసభ్యులు స్థానికేతరులు, స్థానికులకు టికెట్ ఇవ్వకుండా స్థానికేతరులకు టికెట్ ఇచ్చి మీ పార్టీలో కూడా మిమ్మల్ని వెన్నుపోటు పొడిచిన చరిత్ర మీది. ఉద్యమాలు చేపట్టి జెండాలు ఎగరేసి పార్టీని బలోపేతం చేసిన నాయకులు కూడా నీ పార్టీలో ఉన్నారు. వారికి ఎందుకు టికెట్ ఇవ్వకుండా నీ ఇష్టపూర్తిగా నీ స్వార్థపరంగా స్థానికేతరులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టినవో దాన్ని మీరు ముందుగా మాకు తెలియజెప్పాలి. ఇప్పుడు మమ్మల్ని ఎగేసి టీఆర్ఎస్ పార్టీలో ఉన్న బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి మాలా మాదిగలం దళితాసులు అందరినీ కూడా నువ్వు ఎగరవేసి ఏదో చేసి ఏదో చేస్తానంటే కాదు, ఎస్సీ కార్పొరేషన్ నిధులను పెట్టి నువ్వు సప్లాన్ అని పెట్టి అవి ఎక్కడ దారి మళ్ళించినవో దమ్ముండే ఎమ్మెల్యే గారు చెప్పాలని మేము కోరుకుంటున్నాము. స్థానిక శాసనసభ్యులు గారు, పిహెచ్డీ చేసినావు, యూనివర్సిటీ స్కాలర్ అయినావు, పిహెచ్డీ డాక్టరేట్ పొందినవు, మరి ఇంత ఉన్నది పోయలేక ఇంజసుట్టు తిప్పుకున్నాను ఏ గ్రామానికి వచ్చావు చూపించమని మేము ఈ సభాముఖంగా తెలియజేసి పత్రికా విలేకరుల ముందు అడుగుతున్నాను. ఏ గ్రామానికి వచ్చి మద్రాల మండలంలో కానీ తుంగతుర్తి నియోజకవర్గంలో గ్రామ గ్రామాన సీసీ రోడ్లు ఎక్కడ పోసుకోలేక ఇండ్ల చుట్టూ పోసుకుందామని చెప్పి మీరు స్టేట్మెంట్ ఇస్తారు. కనీసం సైడ్ డ్రైనేజ్ లేక సరిగ్గా రోడ్డు వసతులు లేక నానా ఇబ్బందులు పడుతున్నటువంటి కాలనీలు ఉన్నాయి. మీ ప్రభుత్వంలో నీవు ముఖ్యంగా తుంగతుర్తి నియోజకవర్గంలో ఇసుకదంద యథేచ్ఛగా నడుపుతున్నావు. మీ నాయకులేమో మా ఎమ్మెల్యే గారికి సంబంధం లేదు అంటున్నావు. దమ్ముంటే చర్చకు రారి, దమ్ముంటే ఇసుక క్వారీ దగ్గరికి పోదాము. మరి మీ ప్రమేయం లేకుంటే అంత విచ్చలుడిగా వందల వేల లారీలు పెట్టి ఏ విధంగా నడుపుతున్నారో, ఒక మామూలు రైతు ఇల్లు కట్టుకోవడానికైనా మామూలు పని చేసుకోవడానికైనా ఒక ట్రాక్టర్ ఇసుక దొరక రావాలంటే వాళ్ళని పట్టుకొని సీజ్ చేస్తారు మీ ప్రభుత్వ అధికారులు. మరి మీ లారీలు ఎందుకు సీజ్ చేయట్లేదు అనేది మేము ఈ యొక్క పత్రికలు ముఖంగా అడుగుతున్నాము. తమ్ములు మీకు తెలియకపోవచ్చు, 25 ఏళ్ళ చరిత్రలో తుంగతుర్తి నియోజకవర్గం ఎటు నుంచి ఎటువైపు మారుతుందో ఏదో ఇప్పుడు ఏదో చేసినామని చెప్తున్నారు. ముఖ్యంగా ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధిక శాతం మోసపోయింది మాలమాలిగలేనని. ఈ మాలమాలిగలు అంటే మీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి చిన్న చూపు కావున అనేక విధాలుగా మీ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలనే చాలా చిన్న చూపు చేసి స్టేజ్ల మీద పక్కకు తోసివేయడం జరుగుతున్నది. మీ ముఖ్యమంత్రి గారు పత్రిక ముఖంగా వీడియోలు పెట్టి చూపిస్తున్న చరిత్ర మీరు మీకు కళ్ళు కనపడతలేవా అని చెప్పి ఇక్కడ ఉన్న నాయకులు మేము అడుగుతున్నాం. చూసుకుంటూ కూడా మర్చిపోయి వినుకుంటూ కూడా వినలేనిలాంటి ప్రవర్తిస్తున్నటువంటి నాయకులారా మీరు ఒత్తాస పలకడం సబబు కాదు. మన యొక్క దళిత జాతి ఉద్ధరణ ఏం చేసిండో చెప్పాలని మేము కోరుతున్నాము. అనేక విధాలుగా అన్నీ మోసం చేసి మోసపూరితమైన వాగ్దానాలు చేసి ఇప్పుడు ఈ తెలంగాణ ప్రభుత్వంలో చేస్తున్నాడు. దమ్ముంటే ఇక్కడ ప్రాణత్యాగం చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర కోసం అమరులైనటువంటి వీరులకు కుటుంబాలకు ఈ ప్రభుత్వం ఏం చేసిందని కూడా చెప్పాలని మేము అడుగుతున్నాము. ఆ వీరు ఇక్కడ మన స్థానిక స్థానికేతర మన స్థానిక వ్యక్తి అయినటువంటి
శ్రీకాంత్ చారు అన్నదానం చేసిండు వారి యొక్క కడుపుగాలిన వారి తల్లికి ఏం న్యాయం చేసి ఏం చేసిండు అనేది కూడా చెప్పాలి. ఇక్కడ వారిని కాదని వాళ్ళని ఎక్కడో పడేసి పాపం కడుపు కోత మిగిలించిండు వాళ్ళ తల్లిదండ్రులకు. అలాంటి చరిత్ర మీద మీరు గొప్పలు పలకడం మా ఎమ్మెల్యే గారు, అభివృద్ధి ప్రదాత, డెవలప్మెంట్, ఉస్మానియా స్కాలరు, ఉద్యమాల వీరుడు, ఉద్యమాలని ఒక్కరు చేస్తాయో చెప్పండి. ఉద్యమముని ఒక్కరు చేస్తే తెలంగాణ రాలేదు. కేసీఆర్ కుటుంబం కేసీఆర్ బిడ్డ చేయలే, కేసీఆర్ కొడుకు చేయలే. ఎక్కడో అమెరికాలో ఉన్నటువంటి కేటీఆర్ని తీసుకొచ్చి ఇక్కడ మంత్రి పదవులు ఇచ్చి ఇక్కడ మీరు పబ్బం కడుపుకుంటున్నారు. మన శేషం కాన్పూర్ ఎమ్మెల్యే అయినటువంటి రాజయ్య గారిని మా దళితుల నుంచి ఉప ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి మూడు రోజుల ముచ్చట కోరిక తీరక ముందుకే నువ్వు ఈ కపట ప్రేమలు వల్లించి మా ఓట్లను దండుకొని మరోసారి నువ్వు రాజ్యం వెళ్ళాలని చూస్తున్నావు. ఇది నీ వల్ల కాదు. ఈసారి ముఖ్యమంత్రి గారు, స్థానిక శాసనసభ్యులు గారు, మీరు కూడా దళితుల ముచ్చట్లు పట్టించుకున్న చరిత్ర లేదు. మీ మీద భూదందాలు, ఇసుక దందాలు, అనేక కార్యక్రమాలు వస్తున్నాయి. మీరు అవి చేయకుండా అభివృద్ధి నియోజకవర్గం అభివృద్ధి చేయడానికి మీరు ముందుకొస్తే మేము కూడా మీ మా శాసనసభ్యులు సహకరిస్తాం. కానీ చేయని పనులు చేసినట్టుగా గొప్పలు చెప్పుకుంటే మాత్రం మీ మాటలు విని మీ ఉమ్మవారిగా కూర్చోవడానికి ఇక్కడ లేమని మేము ఘంటాపదంగా చెప్తున్నాము. మీరు ఇక్కడ మద్రాల మండలంలో కట్టించినటువంటి డబుల్ బెడ్రూము ఈ మీరు ఈ పాలన చేయబట్టి 8 సంవత్సరాలు కావస్తుంది. ఇప్పటి వరకు మీరు డబుల్ బెడ్రూమ్ ఎందుకు పంపించలేదు? మీకు దమ్ముంటే ముందుకొచ్చి చర్చ చేయాలని చూస్తున్నాం. మేము ఈ ప్రెస్ మీట్ భాగంగా అడుగుతున్నాం, ఎందుకు చేయలేదు? నీ మా మద్రాల మండలంలో డబుల్ బెడ్రూమ్ ఎందుకు కట్టలేదు? మళ్ళా కొత్త పథకంతో ముందుకు వస్తున్నారు. ఖాళీ స్థలం ఉంటే 3 లక్షలు పెట్టి ఇల్లు కట్టిస్తామని నువ్వు అన్న డబుల్ బెడ్రూమ్ పథకం ఎవరికి అందలేదు. 3 లక్షల పథకం తెచ్చి ఎవరికి పెడతావు? ఇదంతా బూటకము. ఇవి మొత్తం నువ్వు దళితులు మాలమాదిగల ఓట్లు దండుకోవడానికి చేస్తున్నావు. దయచేసి మిత్రులారా, ఎవరు కూడా మోసపోవద్దని మేము ఈ సందర్భంగా కోరుకుంటున్నాము. దళిత జాతులు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు అందరూ కూడా ఏకం కావాలి. మాయమాటలు చెప్పి రాజ్యం వెళ్తున్నటువంటి ఈ కేసీఆర్ కుటుంబాన్ని కూకటి వేళ్లతోని పీకాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మీరు ఎన్ని మాటలు చెప్పినా నువ్వు ఈ 7 ఏళ్ల చరిత్రలో భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారిని ఏ ఒక్కనాడు నువ్వు కొల్చింది లేదు, దండం పెట్టింది లేదు. ఎలక్షన్లు దగ్గర పడ్డాయని మాయమాటలు చెప్పి నువ్వు ఏదో సెక్రటరేట్కి అంబేద్కర్ భవనం పేరు పెడుతున్నా అని చెప్పని 125 అడుగు పెడితే 125 సంవత్సరాలు అభివృద్ధిని నువ్వేదో చేస్తానని పగటికలు అంటున్నావు. కానీ నీ యొక్క రాక్షస పాలన, నీ కపట ప్రేమలు ఈ నియోజకవర్గంలో ఈ రాష్ట్రంలో ఉన్న దళితులందరూ గమనిస్తూనే ఉన్నారు. తెలంగాణ తెచ్చినసారి నువ్వు కపట అబద్ధాలు చెప్పుకున్నా కూడా క్షమించి నీకు 2 సార్లు పటం కట్టిరు, 3వ సారి నీ వల్ల కాదని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి దళితులను రెచ్చగొట్టి ఏదో చేయాలనుకుంటే మాత్రము చేతగాని ఇక్కడ వాళ్ళు ఎవరు లేరు. దాన్ని దేనికైనా ఎదుర్కొంటానికి సిద్ధంగా ఉన్నామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. పెట్టినావు ఎస్సీ సప్నా అన్నావు, అవన్నీ పక్కతో పట్టించినావు. అవి పట్టించి కొత్త తెర మీద కొత్త నాటకం ఆడుతున్నావు. అది దళిత బంధు పథకం అని పెట్టి దళిత బంధు అన్నావు. మరి మిగతా జాతులన్నిటికీ ఏ బంధువులు పెట్టినావు? మాకు పెట్టినావు, మమ్మల్ని మోసం చేస్తున్నావు. 10 లక్షల రూపాయలు అని పేరు చెప్పి చివరికి 5-6 లక్షలు మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు మీరే దండుకుంటున్నారు. అది ప్రత్యేకంగా ఒక ముఖ్యమంత్రి గారు వేదికగా మీ యొక్క ప్లీనర్ సమావేశాలలో ఖబర్దార్ బిడ్డ ఎమ్మెల్యేలారా, మీ చిట్టా నా దగ్గర ఉన్నది, మీ భాగవతం బయట పెడతా, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పని మీకు మీరే మీ ముఖ్యమంత్రే ఉదాహరణకు తిరుమలగిరి నియోజకవర్గం పైలట్ ప్రాజెక్టు తీసుకున్నటువంటి తిరుమలగిరి మండలం, అక్కడ మీ లబ్ధిదారులే బయటకు వచ్చి మాకు ఈ విధంగా జరిగింది, మాకు ఈ విధంగా మోసం చేశారు, మేము పెట్టుకున్న యూనిట్లు మాకు సక్రమంగా అమలు కాలేదు, అది అంతా బూటకంగా ఉన్నాయి, పారదర్శకంగా లేవని చెప్పి చెప్తున్నటువంటి పత్రికలకు ఇస్తున్నటువంటి స్టేట్మెంట్లు మీకు కనపడతలేదా? మిత్రులారా, మోసపోయి మీకు ఇచ్చినటువంటి అమలు కాని హామీలకు మీరు మోసపోయి మీరు తప్పటడుగులు వేయొద్దని బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి మా దళిత జాతి మిత్రులకు కూడా మేము పేరున తెలియజేస్తున్నాము. 25 ఏళ్ల చరిత్రలో ఏ ప్రభుత్వాలు మన దళిత జాతులు ఇంతవరకు ఇంత మోసం చేసిన పార్టీలు లేవు. కావున కనువిప్పు చేసుకొని మీరు ముందుకు సాగాలని బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి మా దళిత జాతి మిత్రులను కోరుకుంటున్నాను. ఇంతటితో కొంచెం ముగిస్తున్నాను. ఫస్ట్ ఈ పని చేయాలి మిత్రులారా. మీరు మార్నింగ్ నుంచి చూస్తున్నటువంటి మిత్రులారా, లైక్ బటన్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, ఇది షేర్ చేయాల్సిందిగా మీ అందరు రిక్వెస్ట్ చేస్తున్నా. ఫస్ట్ ప్లీజ్ 1 మినిట్ కేటాయించండి దానికోసం. లైక్ చేయండి, తర్వాత గ్రూప్లలో షేర్ చేయండి, వాట్సాప్ లో లైక్ చేయండి, ఇట్లా షేర్ కూడా చేయొచ్చు వాట్సాప్ గ్రూప్ లో కానీ ఫేస్బుక్ లో కానీ. ఫస్ట్ ఒక్క క్షణం కేటాయించండి ఈ లైక్ కార్యక్రమానికి ప్లీజ్.